ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సహస్ర కలశాభిషేకంతో మెరిసిన తిరునగరం, సీతా లక్ష్మణ సహితంగా కోదండరామయ్యకు అమావాస్య సేవ. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆది దంపతుల ప్రాకారోత్సవం. నెల్లూరులో శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరులకు రథోత్సవం. చక్రస్నానంతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. కొత్తగూడెంలో దేవదేవుడి ఉత్సవ వైభవాన్ని వీక్షించిన భక్తజన. సామాన్య భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు. తిరుమలలోని ఉచిత వసతి సముదాయాల్లో సకల సౌకర్యాలు. ప్రత్యేక కథనం. సహస్ర కలశాభిషేకపు జల్లుల్లో శ్రీ జానకీరాముల దివ్య దర్శనం. తిరునగరికి ఆధ్యాత్మిక వన్నెలద్దిందే. నిజ జ్యేష్ఠమాసం అమావాస్య సందర్భంగా తిరుపతి శ్రీ కోదండరామాలయంలో ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయంలోని కళ్యాణోత్సవ మంటపంలో శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవాలను వేయించేపు చేసి షోడశోపచారాలు జరిపారు. అనంతరం సహస్ర కలశాల్లో మంగళ ద్రవ్యాలు పంచామృతాలతో సీతారాములకు నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనలు సమర్పించారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశ జలంతో సహస్ర ధారలుగా సుగంధాభిషేకం నిర్వహించి పసుపు చందనం తులసి మాలలను అందజేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో జగదంభిరాముడి అభిషేక సేవను వీక్షించి తరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులకు ప్రాకారోత్సవం వేడుకగా జరిగిందే. నిజ జ్యేష్ఠమాసం అమావాస్య సందర్భంగా అలంకార మంటపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులకు అర్చకులు విశేష అలంకరణలు చేసి హారతులందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లను పుష్పశోభిత చొప్పరంపై వేంచిపుచేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు ఆది దంపతుల ఊరేగింపును కనులార తిలకించి పులకించారు. నెల్లూరులోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి సన్నిధిలో అమావాస్య పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు పుష్పరథోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. నయన మనోహరమైన దివ్యాలంకరణలో జగన్మాత సమేతంగా శివయ్యను పుష్పరథంపై వీక్షించిన భక్తజనం భక్తి తన్మయత్వంతో పులకించారు. శివశివ నామస్మరణలతో రథోత్సవం ఆద్యంతం ఘనంగా సాగింది. స్వామి అమ్మవార్ల ప్రాకారోత్సవంతో ఆలయ ప్రాంగణం భక్తి కాంతులతో మెరిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో వేదోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా అందంగా అమర్చిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణల నడుమ పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలు పసుపు చందనాది మంగళ లేపనాలు పవిత్ర మంత్రయుక్త కలశ జలాలతో సహస్ర ధారల సంయుక్తంగా సాగిన దేవదేవుడి తిరుమంజనం ఉత్సవ శోభితంగా జరిగింది. అనంతరం చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నిజామాబాద్లోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం శివపార్వతుల కళ్యాణంతో ప్రకాశించింది. జ్యేష్ఠమాసం మాస శివరాత్రి అమావాస్యలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు అర్చకులు సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించారు. మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాలతో శ్రీ పార్వతీ సమేత శంభులింగేశ్వరుడికి కన్నుల పండుగ సాగిన కళ్యాణోత్సవంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని పునీతులయ్యారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో బృందావనానికి విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా వర్ణమయ సుగంధభరిత పుష్పమాలలతో శ్రీ గురు రాఘవేంద్రుడి బృందావనాన్ని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా రజత కవచ సహితంగా అలంకరించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఇక పాత ఊరు ఉమానగర్లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలను పురస్కరించుకుని గురు దత్తుడితో పాటు వేదమాత, గాయత్రీదేవి, విజ్ఞానిపతి వినాయకుడు, భద్రకాళీదేవి తదితర పరివార మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారి దర్శనం సర్వఫలప్రదం. ఆ స్వామిని క్షణకాలం దర్శించగలిగితే చాలు, తమ కష్టాలు ఈడేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వేలాదిగా భక్తులు తిరుమల క్షేత్రానికి తరలివస్తున్నారు.
ఇలా విచ్చేసిన భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం మెరుగైన వసతులను కల్పించింది. ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ యాత్రికుల ఉచిత వసతి సముదాయాలలో కల్పించిన సౌకర్యాల పట్ల శ్రీవారి భక్తుల్లో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి దేశం నలుమూలల నుంచి ఎందరో భక్తులు నిత్యం వేలాదిగా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఉచితంగా వసతి సదుపాయాలను కల్పించేందుకు టిటిడి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేసింది. ఇందులో భాగంగా 1998 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మొదటి ఉచిత వసతి సముదాయాన్ని సిఆర్ఓ కార్యాలయం సమీపంలో ప్రారంభించారు. వీటినే పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్గా కూడా పిలుస్తారు, పిఎస్సిగా కూడా పిలుస్తారు. అనంతర కాలంలో మాధవ నిలయంలో మరో ఉచిత సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఉచిత వసతి సముదాయాలలో కల్పించిన సౌకర్యాలు భక్తుల్లో మనోల్లాసాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో టిటిడి యాత్రికుల ఉచిత సదుపాయాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు ఈ వసతి సముదాయాలలో అందుబాటులో ఉన్న లాకర్ వివరాలు టిటిడి బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా భక్తులకు తెలియజేస్తూ ఉంటారు. నేడు ఆయా వసతి సముదాయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను మనము తెలుసుకుందాం. పిఎస్సి 1 తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం సమీపంలో పిఎస్సి 1గా పిలువబడే ఉచిత సముదాయం అందుబాటులో ఉంది. ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో ఉన్న పిఎస్సి 1లో సుమారు 1200 లాకర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి కాషన్ డిపాజిట్ లేకుండా ఈ లాకర్ను భక్తులు ఉచితంగా పొందవచ్చు. లాకర్ పొందిన భక్తులకు చాప దుప్పటి అందజేస్తారు. భక్తులు స్నానాలు చేయడానికి వేడినీటి సౌకర్యంతో కూడిన బాత్రూంలు అందుబాటులో ఉన్నాయి. 4 హాళ్లతో కూడిన ఈ సముదాయంలో కళ్యాణకట్ట కూడా ఉంది. ఇక్కడ వసతి పొందిన భక్తులు ఉచితంగా తలనీలాలు సమర్పించుకునే సదుపాయం కల్పించారు. భక్తులకు త్రాగునీరు అందించడానికి ప్రత్యేకంగా జలప్రసాద కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. పిఎస్సి 2 తిరుమల జిఎంసి టోల్గేట్ సమీపంలోని మాధవ నిలయంలో పిఎస్సి 2 నిలవై ఉంది. ఇది తిరుమలలో అతిపెద్ద ఉచిత వసతి సముదాయంగా ప్రసిద్ధి చెందింది. ఈ సముదాయంలో 9 విశాలమైన హాళ్లు, సుమారు 3325 లాకర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కూడా ఎటువంటి కాషన్ డిపాజిట్ లేకుండా లాకర్లను ఉచితంగా పొందవచ్చు. ఈ సముదాయంలో భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కళ్యాణకట్టను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు ఇక్కడ ఉచిత అన్నప్రసాదం కూడా అందజేస్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే భక్తులు చికిత్స పొందేందుకు ప్రథమ చికిత్సా కేంద్రం కూడా అందుబాటులో ఉంది. పిఎస్సి 4 తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట ఎదురుగా ఉన్న పాత అన్నదాన భవనంలో పిఎస్సి 4 భక్తులకు అందుబాటులో ఉంది. శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్న పిఎస్సి 4పై టిటిడి ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ఉచిత వసతి సముదాయంలో చక్కని ఏర్పాట్లను తీర్చిదిద్ది ఈ సముదాయానికి భక్త నివాస్గా పేరు మార్చారు. ఇక్కడ భక్తులు తమ లగేజీని భద్రపరుచుకుని విశ్రాంతి పొందే సౌలభ్యం కూడా కల్పించారు. ప్రధాన కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించి ఇక్కడే స్నానం చేసే వీలు కల్పించారు. అలాగే భక్తులు తమ సెల్ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఏడుకొండలవాడి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి ఎప్పటికప్పుడు సమర్థవంతంగా వసతి సౌకర్యాలను కల్పిస్తూ ఉండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33 లేదా
టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. నిజ జ్యేష్ఠమాసం సందర్భంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు పరవశాన్నందించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున ధ్వజావరోహణం కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి ఆధ్వర్యంలో ధ్వజావరోహణ ఘట్టాన్ని జరిపారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వినాయక స్వామి, శ్రీ సరస్వతీదేవి శివాలయాలను దర్శించుకున్నారు. అనంతరం పుష్పయాగం జరిగింది. పరిమళ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పుష్పయాగాన్ని భక్తులు వీక్షించి తరించారు. అలాగే మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి అర్చనలు నిర్వహించాక గజపూలమాలలు విభూతితో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. శంఖానాదం, ఘంటానాదం నిర్వహించి పంచహారతి, నక్షత్రహారతి, కుంభహారతి, మహాహారతుల్ని నివేదించారు. ఇక బాగలింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో స్వామివారికి అభిషేకాలు అర్చనలు జరిగాయి. బృందావనానికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి స్వర్ణ కవచం, పూలమాలలు, తులసిమాలలు, హారాలతో అలంకరించి రాఘవేంద్ర స్వామివారికి, ప్రహ్లాద స్వామి, ఆంజనేయ స్వామివార్లకు సంప్రదాయ రీతిలో ధూపదీప నివేదనలు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా మందపల్లి గ్రామంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జాతర కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కొత్త కుండలలో నైవేద్యాన్ని సమర్పించారు. విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరు బంగారమ్మ కాలనీలో ఒక నెలవైన శ్రీ బంగారమ్మ ఆలయంలో అభిషేకం జరిగింది. అమ్మవారికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత చల్లని తల్లిని చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం శారదానగర్లోని శ్రీ శక్తి గణపతి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి, శ్రీ శారద అమ్మవారి ఆలయాల్లో కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. శృంగేరి శారద శంకరపీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామివార్లకు శ్రీ శారద అమ్మవారికి పూజలు చేశారు. మఠంలో ఉపాలయంగా అలరారుతున్న శక్తి గణపతి ఆలయ శిఖర కలశానికి చంద్రమౌళీశ్వర స్వామి, శారద అమ్మవారి ఆలయ శిఖర కలశాలకు శాస్త్రోక్తంగా కుంభాభిషేకం నిర్వహించి హారతులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని మహాలింగార్చన నిర్వహించారు. ఆలయంలోని అద్దాల మంటపంలో పరమేశ్వరుడికి మహాలింగార్చన జరిపారు. 350 మృత్తిక లింగాలను లింగాకారంలో పేర్చి జ్యోతులను వెలిగించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ బద్దిపోచమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు. ఏటా జ్యేష్ఠమాసంలో అమ్మవారికి బోనాలోత్సవాన్ని సంబరంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా భక్తులు చక్కగా అలంకరించిన బోనాలను శిరస్సున ధరించి డప్పు వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పురవీధులు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. అమ్మవారికి బోనాలను ఒడిబియ్యం భక్తి శ్రద్ధలతో సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మలోవ భక్త శోభితంగా దర్శనమిచ్చింది. భక్తులు అమ్మవారి దర్శనార్థం అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మలగన్న అమ్మను సేవించి సారె సమర్పించారు. ఆలయ ఆవరణలో అమ్మవారికి కుంకుమార్చన చేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అలాగే జిల్లాలోని పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. భక్తుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న అమ్మవారికి ఏటా జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. బృహత్మూర్తిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష అర్చనలు భక్తులకు పరవశాన్ని పంచిపెట్టాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కుంకుమార్చన జరిగింది. సర్వ సౌభాగ్యాలను ప్రసాదించు స్వామి అంటూ మహిళలు స్వామివారి సన్నిధిలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు కుంకుమార్చన జరుపుకున్నారు.
అలాగే పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయ ఆవరణం కలకలలాడింది. దేవదేవుని దర్శించి భక్తులు ధన్యులయ్యారు. అదేవిధంగా జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లి బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వర్ణమయ శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్న ఈ ఆలయంలో అమ్మవారు భక్తుల ఆరాధ్య దేవతగా విలసిల్లుతున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి నిమ్మకాయల హారాలు పూలమాలలతో అలంకరించారు. శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు బాదేపల్లి బంగారు మైసమ్మను దర్శించుకుని ఆలయ ఆవరణలోని నాగశిలలకు పసుపు కుంకుమలతో పూజలు చేసి దీపాలు వెలిగించారు. ఆలయ ఆవరణలోని రావి చెట్టుకు ముడుపులు కట్టారు. బంగారు మైసమ్మకు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక జడ్చర్లలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పంచామృతాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి వెండి కవచ ధారణ చేసి పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయవాడ నగరంలోని శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలోని శివాలయంలో విశేష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా ఏకాదశి రుద్రాభిషేకం వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి వైభవంగా అన్నాభిషేకం చేశారు. అనంతరం సుగంధ భరిత జలాలతో పంచామృతాలతో విశేష అభిషేకాలు జరిపారు. వేద పండితులు వేద పఠనం ఆగమోక్తంగా నిర్వహించారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శంకరునికి అర్చక స్వాములు మాస శివరాత్రి పర్వదినాన నమ్మక చమకాలను పఠిస్తూ ఓంకారం శంఖనాదం చేస్తూ శాస్త్రోక్తంగా అభిషేకం వైభవంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించి అనుగ్రహాన్ని అర్థించారు. తూర్పుగోదావరి జిల్లా ముక్కామలలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామివారి ఆలయంలో మాస లక్ష బిల్వార్చన ఘనంగా జరిగింది. శివునికి ప్రీతికరమైన బిల్వాలతో ముక్కామల వేద పాఠశాల విద్యార్థులు నమ్మక చమక పారాయణాలను పఠిస్తూ స్వామివారికి బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. కడప నగరంలోని శ్రీ కామకోటి కళాంబాదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామి దేవస్థానంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె తదితరాలతో ఘనంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే అష్టోత్తర శతనామావళి మంత్రపుష్పం మహామంగళహారతి జరిపారు. ఈ విశేష కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికై ప్రార్థించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన శంకరనారాయణ ఆలపించిన కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా నందిగామలోని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో రామనామ సప్తాహం ఘనంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి దివ్య నామాన్ని కీర్తిస్తూ భక్తులు భజనలు చేశారు. కోలాట ప్రదర్శనలతో ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.